వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం గోధుమ పిండితో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి చేసిన నూనె ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేడిగా ఉంటుంది కదా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకొని టూ ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోవాలి రెండు ఈ విధంగా రెండు ముద్దలుగా చేసుకొని చపాతీలా చేసుకొని చిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం డస్ట్ కోసం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరి దల్సరగా కాకుండా చేసుకోవాలి ఇప్పుడు చిప్స్లా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్క్వేర్లా కట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని తీసుకొని నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఇది కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ స్క్వేర్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఫోర్ ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లోకి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్లో చిప్స్ వచ్చేస్తాయి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ని నిమ్మదిగా ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా గోల్డెన్ గో గో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా గోల్డెన్ గో గో కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మొత్తం చిప్స్ అన్నీ బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి